అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, రేషన్ కార్డు లేని పేదలకు ఉచితంగా బియ్యం వెంటనే అందజేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు 12,000కు పైగా ఉన్నారని, వారితో పాటు జిల్లాలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె రాజయ్య, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, నాయకులు లక్ష్మయ్య, బాలామణి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం, నేను అందరికి కూడా తెల్ల రేషన్ కార్డులు ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోతుంది. ఏ ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇప్పటిదాకా జారీ చేయలేదు. సంగారెడ్డి జిల్లాలోనే తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు 12,000 పైన ఈరోజు ఈ జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కార్డులు అందక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఈ జిల్లాలో అనేక మంది తెల్ల రేషన్ కార్డులు రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఉంది. తక్షణమే పేదలందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరోనా తోటి పేదలు చాలా విలవిల్లాడుతూ ఉన్నారు. కరోనా కాలంలో ఇప్పుడు ఏదైతే 12,000 మంది ఉన్నారో మిగతా వాళ్ళందరూ కూడా ఉచితంగా బియ్యం దొరుకుతూ ఉంది. ఈ 12,000 మంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బియ్యము రావడం లేదు. వాళ్ళందరూ కూడా బియ్యం ఇవ్వాలి. వాళ్ళతో పాటు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా ఎవరైతే ఈ జిల్లాలో ఉన్నారో వారందరూ కూడా ఉచితంగా బియ్యము రేషన్ సరుకులని అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.